కేసీఆర్ దళితులకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఒక కట్టిస్తాడు దళిత బిడ్డలారా మీకోసం కొట్లాడే ఈటలేను అంటుని పొడిచి చంపడమని చెప్పే కట్టి ఇవాళ ఆ దళిత బంధు తప్ప నిజమైన ప్రభుత్వం కాదు. ఇవాళ ఇవాళ ఎన్ని వస్తున్నాయో చూడండి. పవర్ కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం తప్ప నిజంగా ఈ జాతి బాగుపడాలని, ఈ జాతి ఆకలి తీర్చాలని, ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి సోయి గనక ఉండి ఉంటే ఇట్లాంటి పాలసీలు రావు, ఇట్లాంటి పాలసీలు రావు. వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, సైంటిఫిక్ గా వస్తాయి, పరిబందిగా వస్తాయి, వాటి ఫలితాలు అందుకునే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా తమ్ముడి తమ్ముడు చెప్పి కొల్లి పడం తప్ప ఒప్పని చర్చ పెట్టండి. ఆర్థిక ఫలితాలు పెరగని తప్ప ఒప్పని, కానీ అవి నిజంగా ఆ జాతి అవసరాలు తీర్చగలతలేదని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మనం చూసిన గొర్రెల స్కీమ్ లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏ పార్టీతో దాని మాట్లాడడానికి జంకింది. కారణం ఏంటంటే మాట్లాడితే ఏమైతో ఆ వాళ్ళు ఏం అపార్థం చేసుకుంటారో భయంతో. కానీ జరిగింది ఏంటిది? ఇవాళ నాలాంటి వాడు ధైర్యంగా గొంతెత్తి ఇది నష్టం చేసింది అని చెప్పి దీని సంగతి ఇది అని చెప్పి చెప్తే నా మీద నిన్నెత్తి పోసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ 8,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడితే నిజంగా గొర్రె కొరలకు చెందిందెంత, బ్రోకర్లకు చెందిందెంత, మేధావులు లెక్కలు తెలుసాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీలు ప్రజల కోసం ప్రజలు ముందొచ్చు కాక, రాజకీయ పార్టీలు ధైర్యం లేకపోవచ్చు కాక, కానీ మేధావులైనా ఆర్థికవేత్తలైనా ఇవాళ దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్, ఖర్చు పెట్టబడ్డ డబ్బు, ఆ గొల్ల కుర్మలకు చెందిన డబ్బు, బ్రోకర్లు తిరిగి డబ్బులు వాళ్ళు ఎక్కేస్తే నా గొల్ల కుర్మలకు 31,500 రూపాయలు కడితే వాళ్ళు కాసుకునే జాగలు లేక, కాసే మనిషి లేక అమ్ముకుంటే, 55,000 రూపాయలకు అమ్ముకుంటే 13,500 రూపాయలు, 18,500 రూపాయలు, 20,000 రూపాయలు మిగిలింది తప్ప 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే, 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ చేతికొచ్చింది 55,000 రూపాయలు, చేతికొచ్చింది 60,000 రూపాయలు తప్ప మిగతా డబ్బంతా కూడా ఎటువైపు పోయిందో మేధావులు లెక్క తీర్చాలి, ఆర్థికవేత్తలు దాని మీద స్పందించాల్సి అక్కర్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు స్పందిస్తే వాళ్ళు భయపడతారు. ఇవాళ మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థులారా, మనం ఎక్కడో మునుపట్లాగా పెద్ద ఎత్తున లక్షలాది మంది కైలాసం దక్కర్లేదు. ఇవాళ మీడియా సర్వత్రా ఆవరించిన సందర్భం ఇది. 69 ఉద్యమాల్లో పేపర్లు లేవు పెద్దగా, 69 ఉద్యమాల్లో వట్టి రేడియో వార్తలు విని యావత్ తెలంగాణ ఎట్లా బతుకమని మనం చూసినాం. కానీ ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇవాళ మీడియాలో విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డ చేతిలో, ప్రతి అన్న చేతిలో గల ఒక సెల్ ఫోన్ ఉంది. క్షణాల మీద ప్రపంచం మీద ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, సంఘర్షించాలనే సూత్రం ఏదైతుందో ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల మీద కావచ్చు, పాలసీల మీద కావచ్చు, పద్ధతుల మీద కావచ్చు, జనానికంతా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందని మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో 300 కోట్ల విలువైనటువంటి భూమిని గౌడ సోదరులకు ఇచ్చిండ్రు, ముద్రా సోదరులకు ఇచ్చిండ్రు, 300 కాపులకు ఇచ్చిండ్రు, రజకులకు, నాయబ్రాహ్మణులకు, పట్టాలకు, విశ్వబ్రాహ్మణులకు అందరికి ఇచ్చిండ్రు. మరి ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు జాగ్రత్తగా ఈ హైదరాబాద్ లో ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. ఢిల్లీ ఉంది, భారతదేశం పరిపాలించే బీజేపీ పార్టీ. మరి ఢిల్లీలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలకు, బీసీ వర్గాలకు ఒక్క మంత్రిత్వ శాఖ ఇచ్చిందా? ఎందుకు పీఠాలు వదులుకొని వీళ్ళని రాలేద్దని, వీళ్ళని తొక్కేసేయాలని కనీసం ఒక శాఖ అయినటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఏం చేస్తుందో ఆలోచన చేయాల. ఒక జాగ్రత్త ఢిల్లీలో ఈ కులాలకు, ఈ కుల సంఘాలకు అయినటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో ఏదైనా కూడా కుల సంఘాలని గౌరవించే పార్టీ ఈ అలా గెలిచి ఏం చేస్తూ ఆలోచన చేసుకోవాలా? ఈ దేశాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరిపాలించి మన బీసీలను ఆగ్రహం చేసి ఈ రాష్ట్రంలో క్రూరత్వాన్ని నాశనం చేసి ఇలా ఏ రూపంలో వచ్చి ఓట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని వస్తారు,
ఏ మొక్క పెట్టుకొచ్చి అడిగితే మనం ఎట్లా వింటామో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మోసపూరితమైన కదా, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు మీరందరూ కూడా మరి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకున్నారు. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ మన బీసీలకు 60% దేశంలో జనాభా ఉన్నటువంటి వాళ్లకు 1% అయినటువంటి వాళ్ళు నిధులు కేటాయించిన వాళ్ళు బీసీలకు చిన్న రూపు చేసిన వాళ్ళు ఇలా ఒక్క ఉదరవాళ్ళు ఒక సీట్ కలిసి ఏం చేస్తారు? పెన్షన్ ఇస్తారా? ఇల్లు ఇస్తారా? సామాజిక భవనాలు ఇస్తారా? ఎవరికైనా సుస్థ అయితే సీఎం రిలీఫ్ అని ఇప్పిస్తారా? ఎన్నో చూపిస్తారా? ఏం చేస్తారు? సిలిండర్ ధర 1000 రూపాయలు మాత్రం చేస్తారు. సిలిండర్ ధర 1000 రూపాయలు గెలిస్తే 1000 15 వందలు అయితే అయితే ఇప్పటికే 200 300 రూపాయలు అయింది. ఉద్యోగాలన్నీ పోయినాయి, ఎల్ఐసి పోయింది, రైల్వే పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది, అన్ని పోయింది. ఇలా కరెంటు ఫ్రీ ఇస్తే మీటర్ లో పెడతామని చెప్తా ఉన్నారు. ఆ పార్టీ మాకు చేసింది ఏం లేదు. ఆ పార్టీ బీసీలకు ఏం చేసిందో చేసింది చెప్పడానికి ఎక్కడైనా మేము రావడానికి మా బీసీ మంత్రులం ఎమ్మెల్యేలం ఈ స్థూల సంఘాలు మొత్తం కూడా తయారుగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. బీసీలకు ఈ దేశంలో ఏం చేసిందో చర్చించడానికి ఈ బీజేపీ నాయకులు కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎక్కడ రావడానికి ఎక్కడ చర్చించడానికి ఇచ్చో మేము రావడానికి సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరి ఒక్కటే మాట, ఈ జాతీయ పార్టీలో వెనుకబడిన వర్గాలు మోసం చేయడానికి వచ్చేటువంటివి. వాళ్ళు గెలిచినా అక్కడ ఇక్కడ గెలిచినా వాళ్ళు చేసేది ఏం లేదు. ఇక్కడ గెలిచే ముచ్చట లేదు. ఎవరైనా పొరపడినా అక్కడక్కడ ఓటేస్తే కూడా అది మోడీ వేసినట్టు మురిగిపోయినట్లే. ఇంత ఈ జాతి మేలు చేసిన పార్టీకి కనీసం ఓటు ద్వారా మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి కారణ జన్మడైనటువంటి పేద బడుగుల నాయకుడు కేసీఆర్ గారిని బలపరచడానికి మనకు ఒక అవకాశం తీసుకొని మరి పెద్ద ఎత్తున మనం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సర్దార్ సర్వాయపన్న జయంతి వర్ధంతులను అనుసంధానం సీఎం గారిని కలిసి కమలాకరణ ఉన్న బీసీ మంత్రి పోయి కలిసి ఖచ్చితంగా తొందరలోనే అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి జియో ఇష్యూ చేపిస్తాం. అదేవిధంగా మోపెల్ నడుతా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది డిమాండ్. మేము దాని డిమాండ్ పరిశీలించి మరి డిజైన్ కూడా చేయించినాం. ఖచ్చితంగా ఇది కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అతి త్వరలోనే ఆ మోపెల్ కూడా చేయడానికి కృషి చేస్తాం. మాకు అన్ని వదిలిపెట్టండి, ఇంకా ఏమేమి కావాలో మీరు అడగను కూడా చేస్తాం. మీరు అడగలే వైశాఖ కావాలని నీరా మొత్తం మనకి అడగలే. మాకు తెలుసు ఆ జాతిలో పుట్టిన బిడ్డగా ఈ బీసీకి పుట్టిన బిడ్డగా ఏ బీసీలకి అన్యాయం జరిగినా మేము అందరం కూడా గతంలో ఉన్న అన్యాయాన్ని పూర్తి చేసుకుంటూ వస్తాం. కానీ ఇలా ఒక అవకాశం వచ్చింది, మన రుణం తీసుకోవడానికి అవకాశం వచ్చింది, అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ వర్గాలు చేసిన మేము మరిపోయిన జాతర ఇది, చేసిన మేము మర్చిపోకుండా కృతజ్ఞత బాగున్నటువంటి జాతర అని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని తీసుకొని మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలుపు శ్రీనివాస్ గారిని వేల మెజార్టీతో గెలిపించుకొని మరి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పని మరి ఆరు విషయాలు హరిజన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాదు, ఉన్నతాలు కాదు, అయిన తర్వాత కూడా ఒకసారి అవకాశం అయిపోనే మర్చుకునే వ్యక్తి కాదు. అయిపోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అంతరాజ్యమైనా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పని చేయించేటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. మేము కూడా ఉన్నాం, మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుకొని చేద్దామని చెప్పని బలుగు బలహీన వర్గాల వాళ్ళకు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. 70 సంవత్సరాలు ఆగం చేసిండు, 7 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. కనుక మనల్ని ఆగం చేయడానికి ఈ జాతీయ పార్టీలు ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తాయి. కనుక ఆ చక్రం పోకుండా శ్రీరామ రక్ష అయినటువంటి తెలంగాణకు కేసీఆర్ గారు అందరు నిలబడాలని చెప్పి మరొకసారి అందరికీ